కాకినాడ 30వ డివిజన్ కుమార్ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి విచిత్ర రూపాలు వైవిధ్య అలంకరణలకు ఆలవాలంగా నిలుస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సంవత్సరం లక్ష రుద్రాక్షలతో నిర్మించబడిన గణనాథుని మండపంలో 3వ రోజు గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. సుమారు 400 మంది ముత్తైదువులు ఈ నోములో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు అభిషేకాలు నిర్వహించారు. 30వ డివిజన్ కార్పొరేటర్ రాగిరెడ్డి బన్నీ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి సారథ్యంలో చేపట్టిన ఈ నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు. వింతలు విశేషాలకు వేదికగా మారిన ఈ గణపతి మండపంలో సైకిల్ బ్రాండ్ అగరభక్తి కంపెనీ సమర్పించిన 10 అడుగుల అగరభక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ బన్నీ మాట్లాడుతూ తన సోదరుడు స్వర్గీయ ఫ్రూటీ కుమార్ స్థాపించిన శ్రీ 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 లక్ష్మీ గణపతి నవరాత్రుల కార్యక్రమం ఆయన ఆశయం నెరవేర్చే విధంగానే తన స్నేహితులు సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 30వ డివిజన్లో మా అన్నగారు శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ గారు ఫ్రూటీ కుమార్ గారు స్థాపించిన శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయం దిగుమతివారి వీధి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుంకుమ పూజా కార్యక్రమాలు ప్రారంభించాము ఆలయ సమక్షంలో ఈరోజు. అలాగే మాకు ఈరోజు ప్రత్యేక అతిథిగా వంగా గీతా విశ్వనాథ్ గారు వచ్చారు. సైకిల్ బ్రాండ్ వారు మాకు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా 10 అడుగుల అగరత్రిని స్పాన్సర్ చేస్తారు. అలాగే ఈరోజు కూడా స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వంగా గీతా విశ్వనాథ్ గారు రావడం, అలాగే మా ద్వారపూడి చంద్రశేఖర్ గారి ఆశీస్సులతో, ముఖ్యంగా మా ఫ్రూటీ కుమార్ గారి స్నేహితులు వాళ్ళందరూ కూడా రాత్రి బావుల్లో కష్టపడి ఇక్కడ ఈ నవరాత్రి కార్యక్రమాలు చూస్తున్నారు. ఈరోజు చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు గణపతి నవరాత్రులు. కరోనా నుంచి బయటపడి అందులో ఈరోజు మాకు శుక్రవారం కుంకుమ పూజా కార్యక్రమాలు చేయడం, 400-500 మందికి ఆడవాళ్ళు వచ్చి కుంకుమ పూజా కార్యక్రమాలు చేసుకున్నారు. ఇలాగే రోజు తీర్థప్రసాదాలు స్వీకరించి కాకినాడ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, గణపతి ఆశీస్సులో ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.